గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య స్లైస్ ఆఫ్ లైఫ్. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్ అండి. కొన్ని కుర్తీ ఫ్రాక్స్ అయితే తీసుకున్నాను, అంటే మోర్ ఆఫ్ లైక్ మ్యాక్సీ ఫ్రాక్స్ లాగా తీసుకున్నాను. అన్నీ కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో అయితే తీసుకున్నాను. ఎక్కువ కాటన్లో తీసుకున్నాను అండ్ కొన్ని ఫ్లోయీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో కూడా తీసుకున్నాను. కాటన్లో కూడా కొంచెం ఫ్లోయీ టైప్ సాఫ్ట్ టైప్ ఆఫ్ కాటన్స్ తీసుకున్నాను, సో దట్ అన్ని టైప్ ఆఫ్ బాడీ టైప్స్కి చాలా బాగా సెట్ అవుతాయని చెప్పి. అండ్ అమెజాన్లో ఏంటంటే మంచి అఫోర్డబుల్ ప్రైస్కి అయితే దొరుకుతాయి, బికాస్ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ అని చెప్పి సేల్ అయితే రన్ అవుతుందండి. 50-80% వరకు ఆఫ్ అయితే ఉన్నాయి ప్రొడక్ట్స్ పైన. కొన్ని ప్రోడక్ట్స్ పైన అయితే అప్ టు 80% వరకు కూడా ఆఫ్ వస్తుంది మనకు. 1500+ బ్రాండ్స్ పైన ఈ సేల్ అయితే రన్ అవుతుంది. August 11th వరకు అయితే ఉండిందండి ఈ సేల్. ఒకవేళ ఏదైనా రిక్వైర్మెంట్ ఉండి పర్చేస్ చేసుకోవాలనుకుంటే చెక్ చేయండి. నేను చూపించే ప్రొడక్ట్సే కాకుండా ఇంకా చాలా ప్రొడక్ట్స్ పైన మంచి సేల్ అయితే రన్ అవుతుంది అమెజాన్లోని. సో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే, నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ అండి. నాకు ప్రింట్ అండ్ కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది. కొంచెం కాటన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో అయితే తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ అండ్ స్టైల్ అంతా కూడా చాలా బాగుంది. బట్ ఏంటంటే లెంత్ కొంచెం లైక్ కాఫ్ లెంత్ వరకు కాకుండా కొంచెం నీ లెంత్ కన్నా కిందకే వస్తుంది. మరీ ఎక్కువ లెంత్ కాదు, మీడియం లెంత్ అయితే వచ్చింది ఈ ఫ్రాక్ని. దీని ప్రింట్ అయితే చాలా క్లాసీ అనిపించిందండి నాకు. అండ్ ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. ఫ్యాబ్రిక్ అయితే కొంచెం థిన్గానే ఉందండి. లోపల ఫుల్ లెంత్ స్పెగ్టీ అయితే వేసుకోవాలి ఇది యూజ్ చేసినప్పుడు. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మనకి వైట్ కలర్ పైన మంచి లైక్ పేస్టల్ కలర్ పింక్ అండ్ ఇలా గ్రే కలర్తో ప్రింట్ అయితే వచ్చింది. ప్రింట్ చాలా సెటిల్గా ఉంది ఈ ఫ్రాక్ పైన. మోడల్ అండ్ ప్రింట్ చాలా బాగుందండి దీనికి. సో ఇట్లా మనకి మెన్స్ కాలర్ లాగా కాలర్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ సైడ్కి ఇలా ఫోల్డ్ చేసుకుంటే లుక్ బాగుంటుందండి. బటన్ పెట్టుకోవడానికి ఇక్కడ వచ్చింది, కానీ మనం వేసుకునేటప్పుడు కూడా ఇట్లా ఓపెన్ పెట్టుకుంటే లుక్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మనకి అన్ని కూడా కింద వరకు బటన్స్ వచ్చాయి, ఏది ఓపెన్ అవ్వదు, అన్ని కూడా షో బటన్సే. అండ్ కింద మనకి ఇట్లాగే చిన్న స్లిట్ అయితే వచ్చింది ఫ్రాక్కి కిందన. ఇది మనం లెగ్గింగ్తో కూడా పేరప్ చేసుకోవచ్చు కావాలంటేని. సో దీనికి ఏంటంటే ఇట్లా బటన్స్ అయితే వచ్చాయి, ఇది ఒక్కటే ఓపెన్ అవుతుందండి పైది. మిగిలినవన్నీ కూడా షో బటన్స్ అయితే వచ్చాయి. అండ్ టైర్స్ లాగా ఇలా లేయర్స్ లాగా అయితే వచ్చింది మనకి. ఇక్కడ యోక్ పార్ట్ ఏమో సింపుల్ ప్లెయిన్గా వచ్చి కింద అంతా ఇక్కడ చిన్న చిన్న ప్లీట్స్ అయితే వచ్చాయి మనకి. అండ్ ఇంకొక లేయర్ అండ్ ఇంకొక లేయర్, ఇలా 3 లేయర్స్లో మనకి ఫ్రాక్ అయితే వచ్చింది. 3 లేయర్స్లో ఫ్రాక్ లాగా వచ్చి మనకి ఇక్కడ టై చేసుకోవడానికి ఇలాగ థ్రెడ్ అయితే వచ్చిందండి. ఇలా వేస్ దగ్గర టై చేసుకోవడానికి మనకి ఇట్లాగ థ్రెడ్స్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ బెల్ట్లా ఇక్కడ సైడ్స్న మనకి రెండు కూడా ఇట్లా వచ్చాయి, సో దట్ పెట్టుకున్నప్పుడు కట్టుకున్నప్పుడు ఈ థ్రెడ్ అయితే పైకి కిందకి జారిపోకుండా ఒకే ప్లేస్లో ఉండి నీట్గా లుక్ అయితే వస్తుంది ఈ రింగ్స్ రావడం వల్ల. సో అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇట్లా మనకి ఎల్బో స్లీవ్స్ వచ్చి ఇక్కడ రోలప్ అయితే వచ్చింది దీనికి. ఇట్లా సింపుల్గా రోల్అప్ చేసుకునేలాగా రోల్అప్ అయితే వచ్చిందండి మనకి దీనికి. ఓవరాల్గా ఫ్యాబ్రిక్ అదంతా కూడా చాలా బాగుంది, బట్ కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే ఉండింది ఫ్రాక్. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇదైతే కొంచెం మనకి పెద్ద ప్రింట్ అయితే వచ్చింది. కొంచెం షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకన్నా టాల్గా ఉండే వాళ్ళకి బాగుంటుంది. షార్టర్ సైడ్ ఉండే వాళ్ళు ఏంటంటే హెవీ ప్రింట్స్, మరి ఇంత దగ్గర దగ్గరగా ఉన్న పెద్ద పెద్ద ప్రింట్స్ కన్నా చిన్న చిన్న ప్రింట్స్ ప్రిఫర్ చేస్తే లుక్ అనేది బాగుంటుంది. అండ్ ఇది లెంత్ కూడా బాగా వచ్చింది ఈ ఫ్రాక్ అయితేని. నాకు యూజువల్గా మరీ షార్ట్ లెంత్ కన్నా నీ లెంత్ కన్నా కింద కన్నా ఇంకా కొంచెం హాఫ్ లెంత్ వరకు వస్తే ఇష్టం అండి. నీ లెంత్ కన్నా కింద ఎట్లా వేసుకోను, నీ లెంత్ కన్నా కింద కంపల్సరీ ఉండాలి. బట్ ఇది ఏంటంటే కొంచెం హాఫ్ లెంత్ వరకు వస్తుంది. ఈ సైజ్ ఉన్న ఫ్రాక్స్ అయితే నాకు చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది వేసుకోవడానికి. నా పర్సనల్ చాయిస్ అండి అది, లైక్ ఎవరికి ఇష్టమైతే ఏది ఇష్టమైతే అది. అండ్ దీనికి ఏంటంటే మనకి ఇట్లాగా స్క్వేర్ షేప్ నెక్ వచ్చి ఇక్కడ ఎలాస్టిక్ వస్తుంది, ఇక్కడ షోల్డర్స్ దగ్గర ఎలాస్టిక్ వస్తుంది. అండ్ కింద స్లీవ్స్ దగ్గర కూడా ఎలాస్టిక్ అయితే వస్తుంది మనకి, బెలూన్ స్లీవ్స్ లాగా వస్తుంది. ఎల్బో లెంత్ వరకు వచ్చి మనకి బెలూన్ స్లీవ్స్ లాగా వస్తుంది. యోక్ పార్ట్ అంతా ప్లెయిన్ వస్తుంది. కింద ఫ్రాక్ పార్ట్ ఏంటంటే ఇలా చిన్న చిన్న ప్లీట్స్ వచ్చి కింద ఫ్రాక్ పార్ట్ వస్తుంది. అండ్ ఇక్కడ మళ్ళీ లేయర్ వచ్చి వస్తుంది, మళ్ళీ లేయర్ వచ్చి వస్తుంది. ఇలా 3 లేయర్స్ లాగా వస్తుందండి ఫ్రాక్ మనకి. ఇట్లా రావడం వల్ల ఏంటంటే కొంచెం గేర్ అనేది ఎక్కువ వస్తుంది ఫ్రాక్ది, లుక్ కూడా డిఫరెంట్ అనిపిస్తుంది. మొత్తం ఇట్లా 3 టైర్స్ లాగా 3 లేయర్స్ లాగా మనకి ఫ్రాక్ అయితే వస్తుంది ఇలాగా. అండ్ ప్రింట్ అయితే చాలా లైక్ దగ్గర దగ్గరగా లైక్ పెద్దగా బోల్డ్గా వచ్చింది ప్రింట్ అయితేనే. ఇంకా చాలా కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇందులోని. నేను దీని లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి చెక్ చేయండి. ఈ మోడల్ అయితే నాకు నచ్చిందండి. ఇక్కడ స్లీవ్స్ దగ్గర ఎలాస్టిక్ రావడం వల్ల కావాలంటే ఇలా హాఫ్ షోల్డర్స్ లాగా కిందకి పెట్టుకోవచ్చు,
లేకపోతే ఇట్లా పైకి కూడా వేసుకోవచ్చు. దీన్ని ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది కూడా కొంచెం లైక్ రేయాన్ లైక్ క్రేప్ ఫ్యాబ్రిక్ లా తీసుకున్నాను. ఇందాక చూపించింది ఇది ఏంటంటే మనకి కొంచెం రేయాన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది. కొంచెం థిక్ గా ఉంది, ట్రాన్స్పరెంట్ గా లేదండి. దీది ఏమి అంత ట్రాన్స్పరెంట్ గా లేకుండా థిక్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, రేయాన్ ఫ్యాబ్రిక్ లా అయితే వచ్చింది. ఇది ఏంటంటే క్రేప్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చి ఇది కూడా లైక్ డిఫరెంట్ స్టైల్లో అయితే వచ్చింది మనకి. ఇక్కడ అంతా ఎలాస్టిక్ లాగా వచ్చింది మనకి, మొత్తం బాడీ పార్ట్ అంతా కూడా మనకి ఇలా ఎలాస్టిక్ టైప్లో వచ్చి బాడీ పార్ట్ అయితే వచ్చింది. అండ్ స్లీవ్స్ ఇది కూడా మనకి ఇలా స్క్వేర్ నెక్ లాగా వచ్చి స్లీవ్స్ మనకి ఇట్లాగా నార్మల్ లైక్ నార్మల్ దానిలాగా వచ్చినట్టు స్లీవ్స్ వచ్చి ఇలా బెలూన్ స్లీవ్స్ అయితే వచ్చాయి. ఇది కూడా ఎల్బో లెంత్ స్లీవే వచ్చిందండి. ఇక్కడ వరకు వస్తుంది మనకి ఇలా ఎల్బో లెంత్లో స్లీవ్ అయితే వచ్చి ఇక్కడ మనకి నార్మల్ షోల్డర్ ఎలా అయితే వస్తుందో అలా వచ్చి ఇక్కడ కింద పార్ట్ అంతా కూడా మనకి ఇట్లాగా స్ట్రెచబుల్ ఎలాస్టిక్ టైప్లో వచ్చింది. నేను ఇదేంటంటే మీడియం సైజ్ తీసుకున్నాను, లైక్ స్మాల్ టు మీడియం సైజ్ అయితే తీసుకున్నానండి. బికాజ్ ఇట్లా కొంచెం బాడీ హగ్గింగ్గా ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా స్మాల్ తీసుకుంటే మరీ టైట్గా హగ్గింగ్గా అనిపిస్తుందని నేను ఇట్లా మీడియం సైజ్ అయితే తీసుకున్నాను. అండ్ ఇట్లాగా ఫ్రాక్ అయితే మనకి చిన్న చిన్న ప్లీట్స్ వచ్చి ఫ్రాక్ అయితే వచ్చింది. దీనికి ఏంటంటే లేయర్స్ లాగా రాలేదు, కింద ఒకటే చిన్న లేయర్ లాగా అయితే వచ్చింది. త్రీ లేయర్స్ ఇందాక చూపించినట్టు త్రీ లేయర్స్ రాకుండా ఇట్లా ఓన్లీ సింగిల్ లేయర్, అది కూడా కింద అయితే వచ్చింది. దీనికి కూడా మనకి లైనింగ్ అయితే ఏం రాలేదండి, దీనికి కూడా మనకి లైనింగ్ అయితే ఏం రాలేదు. క్రేప్ ఫ్యాబ్రిక్ లా వచ్చింది. ఇది కొంచెం థిక్గానే ఉంది, అంత ట్రాన్స్పరెంట్గా అయితే నాకేం అనిపించలేదండి ఫ్యాబ్రిక్. ఓవరాల్గా లుక్ అయితే బాగుండింది వేసుకుంటేని, మంచి బబ్లీ లుక్. అండ్ కలర్ బాగుండింది, కలర్ అండ్ ప్రింట్ కూడా చాలా బాగుండింది. మంచిగా డీసెంట్గా లైక్ సెటిల్ ప్రింట్ అయితే వచ్చింది దీనిపైన. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుండింది ఈ కుర్తీ ఫ్రాక్ది. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది కలర్ అయితే చాలా బాగుండింది, మంచిగా ఇట్లా లైక్ సూతింగ్ కలర్ లాగా అయితే వచ్చింది. అండ్ దీనిపైన ప్రింట్ కూడా చాలా బాగుంది, మంచి ఫ్లోరల్ ప్రింట్, సింపుల్ ఫ్లోరల్ ప్రింట్. అండ్ ఇది టాప్ కూడా మంచి డిఫరెంట్ ప్యాటర్న్ లో అయితే వచ్చింది మనకి, ఇట్లాగా అంగరకా స్టైల్లో ఇట్లా మనకి క్రాస్ గా అయితే వచ్చింది. నాట్ లైక్ అంగరకా బట్ డిఫరెంట్ గా అయితే వచ్చిందండి మనకి ఇది. ఇలా సింపుల్ వి షేప్ నెక్ అయితే వచ్చి ఇట్లాగా క్రాస్ ప్యాటర్న్ లో మనకి కుర్తీ అయితే వచ్చింది. ఇలా సింపుల్ క్రాస్ ప్యాటర్న్ లో అయితే వచ్చింది. అండ్ దీనిపైన ప్రింట్ చాలా బాగుంది, కలర్ అండ్ ప్రింట్ కాంబినేషన్ అయితే చాలా మంచిగా వచ్చిందండి. ఇది కూడా ఇదేంటంటే మనకి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ లో అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే నాకు కొంచెం థిన్ గానే అనిపించిందండి, బట్ వేసుకుంటే అంత ట్రాన్స్పరెంట్ గా అయితే అనిపించలేదు నాకు. బట్ ఫ్యాబ్రిక్ ఉండడం అయితే థిన్ గానే ఉంది, మంచి థిన్ సాఫ్ట్ టైప్ ఆఫ్ కాటన్. కొంచెం చబ్బీ సైడ్ ఉండే వాళ్ళకి ఇట్లాంటి కాటన్స్ అయితే బాగుంటాయి, థిన్ టైప్ ఆఫ్ కాటన్స్. లైక్ థిక్గా ఉండి స్టిఫ్గా ఉండే టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కన్నా ఇట్లాగా థిన్గా ఉండే టైప్ ఆఫ్ కాటన్ ఫ్యాబ్రిక్తో మనం వేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది, మంచి లుక్ అయితే వస్తుందండి కుర్తీకి. అండ్ ఇదేంటంటే లెంత్ మనకి మీడియం లెంత్ అయితే వచ్చింది, నీ లెంత్ కన్నా కింద వచ్చింది కానీ మరీ హాఫ్ లెంత్ వరకు అయితే రాలేదు మనకి ఈ కుర్తీ లెంత్. సో కమింగ్ టు ద యోక్ పార్ట్, మనకి ఇట్లాగా లేయర్డ్ లాగా ఒకదానిపైన ఒకటి వచ్చినట్టు ఇట్లా అంగరకా స్టైల్లో వచ్చినట్టు అయితే వచ్చింది. వీ షేప్ నెక్ వచ్చి షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి వీ షేప్ నెక్స్ చాలా బాగుంటాయి. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇట్లా బెలూన్ స్లీవ్స్ లాగా వచ్చి ఇక్కడ ఎలాస్టిక్ అయితే వచ్చింది. ఇక్కడ ఎలాస్టిక్ వచ్చి మనకి ఇలా స్లీవ్స్ అయితే వచ్చాయండి దీనిపైన, ఇలా సింపుల్ ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చి. అండ్ ఇక్కడ వేస్ట్ రీజన్ దగ్గర ఎలాస్టిక్ అయితే వచ్చింది, ఇక్కడ ఇలా మనకి ఎలాస్టిక్ అయితే వచ్చి వచ్చింది. అండ్ దీనికంతా కూడా ఇలా చిన్న చిన్నగా దగ్గర దగ్గరగా ప్లీట్స్ అయితే వచ్చాయి, సింపుల్గా లైక్ చిన్న చిన్నగా ఇట్లా దగ్గర దగ్గరికి అయితే వచ్చింది. అండ్ ఇలా ఫుల్ ఫ్లేయర్ వచ్చిన ఏ లైన్ టైప్ ఆఫ్ ఫ్రాక్స్ వచ్చాయి. నేను యూజువల్గా ఏ లైన్ టైప్ ఆఫ్ ఫ్రాక్సే తీసుకుంటానండి, ఫిట్ అండ్ ఫ్లేయర్ వచ్చి ఏ లైన్ టైప్వే తీసుకుంటాను. అంటే కింద ఫ్లేరీగా వచ్చినవే తీసుకుంటాను నేను. ఇలా కింద ఫ్లేయర్ ఉంటే ఏంటంటే కొంచెం హెవీ లోవర్ బాడీ ఉండే వాళ్ళకి లుక్ అనేది చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి ఫ్రాక్. ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ జెనసియా అనే బ్రాండ్ నుంచి తీసుకున్నానండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్, చాలా బాగుంటాయండి ఈ బ్రాండ్లో ప్రోడక్ట్స్. సైజ్ వచ్చి ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నాను, పర్ఫెక్ట్ ఫిట్ అయితే వచ్చింది నాకు ఇది. ఇది వచ్చేసి లాస్ట్ వన్. ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్లో తీసుకున్నాను, ఇది కూడా ఫ్రమ్ బ్రాండ్ జెనసియా, థిన్ టైప్ ఆఫ్ కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. బట్ ఇది కూడా కొంచెం థిన్గానే ఉందండి ఫ్యాబ్రిక్, ట్రాన్స్పరెంట్గానే అనిపించింది నాకు. అంటే లైక్ లోపల లాంగ్ స్పెక్టీ వేసుకుంటే అంత ట్రాన్స్పరెంట్గా అయితే ఏముండదు, బట్ లైట్లోకి అది వెళ్ళ మరీ డే టైం లైట్లోకి అది వెళ్ళినప్పుడు కొంచెం సీత్రుగా అయితే ఉండొచ్చు ఫ్రాక్. సో కమింగ్ టు ఇది అయితే నాకు నెక్ మోడల్ అంతా బాగా నచ్చింది. ఇది కూడా అంత ఫుల్ ఎక్కువ హాఫ్ లెంత్ వరకు అయితే రాలేదండి, నీ లెంత్ కన్నా కిందకైతే వచ్చింది కానీ నా హైట్కి మరీ హాఫ్ లెంత్ వరకు కాకుండా కొంచెం మీడియం లెంత్ వచ్చిన ఫ్రాక్ అయితే ఇది మనకి. సో ఇది ఏంటంటే యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ మనకి సెపరేట్గా వచ్చింది. అండ్ యోక్ పార్ట్ పైన డీటెయిలింగ్ అయితే చాలా బాగా వచ్చింది, ఇట్లా మనకి చైనీస్ కాలర్ లాగా వచ్చి ఇక్కడ అంతా ఇట్లా చిన్న చిన్న ప్లీట్స్ లాగా వచ్చి ఇలా చిన్న ప్లీట్స్ లాగా వచ్చి నెక్ అయితే వచ్చింది కాలర్ నెక్ లాగా. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇట్లా ఫుల్ స్లీవ్స్ నెక్ ఇట్లా ఫుల్ స్లీవ్స్ లాగా వచ్చాయి, బెలూన్ స్లీవ్స్ లాగా. బట్ ఎలాస్టిక్ రాకుండా మనకి ఇక్కడ ఇలా పెట్టుకోవడానికి బటన్స్ అయితే వచ్చి మనకి ఇట్లా బెలూన్ స్లీవ్స్ లాగా వచ్చాయి.
ఫుల్ యాజ్ ఇన్ ఈ స్లీవ్స్ ఎంత ఉన్నాయో అంతవరకు మనకి లెంత్ అయితే వస్తుందండి. స్లీవ్స్ది కొంచెం ఫుల్ లెంత్ స్లీవ్సే వచ్చాయి మనకి దీనికి. అండ్ ఇక్కడ నెక్ దగ్గర కూడా మనకి ఇట్లాగా చిన్న స్లిట్ లాగా వచ్చి ఇక్కడ అన్ని మనకి బటన్స్ అయితే వచ్చాయి. యోక్ పార్ట్ మీద బటన్స్ వచ్చాయి, ఏది ఓపెన్ అవ్వదండి బటన్స్. ఇవన్నీ కూడా మనకి షో పర్పస్కే బటన్స్ వచ్చాయి. అండ్ కింద ఫ్రాక్ పార్ట్ అంతా ఇట్లా మనకి చిన్న చిన్న ప్లీట్స్ వచ్చి కింద ఇంకొక లేయర్ లాగా వచ్చింది. జస్ట్ 2 లేయర్స్ అయితే వచ్చాయి దీనికి. అంటే పైన అంతా మామూలుగా ఇట్లా ప్లీట్స్ వచ్చి దగ్గర దగ్గరగా ఇట్లా కింద వరకు వచ్చి అండ్ కింద కూడా ఇక్కడ చిన్న చిన్న ప్లీట్స్ లాగా అయితే వచ్చి ఇట్లాగా లేయర్ లాగా వచ్చింది. 2 లేయర్ ఫ్రాక్ లాగా అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. సమ్మర్స్ లోని అండ్ కొంచెం బీచ్ ఏరియా సమ్మర్స్ లో ఇలా వైజాగ్ ఇట్లా వేడిగా ఉండే ప్లేసెస్ లో ఇట్లాంటి కాటన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వేసుకుంటే చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. బట్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ ఫ్యాబ్రిక్ అయితే కొంచెం థిన్ గానే ఉందండి, మరి అంత థిక్ టైప్ ఆఫ్ కాటన్ కాదు. సో ఇది వచ్చేసి ఫ్రాక్. ఓవరాల్ గా లుక్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకు. అండ్ ప్రింట్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి యోక్ పార్ట్ పైన కూడా ఇక్కడ పక్కన ఇలాగా ప్లీట్స్ లాగా ఇలా రఫిల్స్ లాగా వచ్చాయి సైడ్. సో గైస్ చూసారు కదండి నా వీడియో, హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. అండ్ అమెజాన్ లో సేల్ కూడా రన్ అవుతుంది. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ పర్చేస్ చేసుకోవాలని విష్ లిస్ట్ లో ఉంటే ఒకసారి చెక్ చేయండి, ప్రైస్ అయితే ఖచ్చితంగా డ్రాప్ అయ్యే ఉంటుంది. మంచి అఫోర్డబుల్ ప్రైస్ కి దొరుకుతున్నాయి అన్ని కూడాని. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.